నమస్కారం. సిఎంటి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల ఆటల పోటీలు, అధిక లోడ్తో ట్రాక్టర్లు, ఇబ్బందులు పాదచారులు. అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరి ఖండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో ఆటల పోటీలను ఈ రోజు నిర్వహించడం జరిగింది. వివిధ హెల్త్ సెంటర్ నుంచి చేసిన ఆశా వర్కర్లు మరియు ఏఎన్ఎంఎస్కి మరియు కుస్మా గారి ఆధ్వర్యంలో హెల్త్ కోఆర్డినేటర్ అయినటువంటి వారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని వారికి వివిధ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. నిరంతరం కూడా ఆశా వర్కర్లు అయినా ఏఎన్ఎంఎస్ అయినా మహిళల ఆరోగ్యం మరియు ప్రజల ఆరోగ్యంతో నిమగ్నులై ఉన్నటువంటి వారు ఈరోజు వారి మహిళా దినోత్సవం పురస్కరించుకొని వాళ్ళు కూడా మనలో భాగంగా మహిళల్లో భాగంగా వారిని గుర్తించి వారికి కూడా కొంచెం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే విధంగా ఈరోజు ఆటల పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఉత్సాహంగా కూడా నిర్వహించుకున్నారు. ఎక్కడలేని విధంగా ఈరోజు ఒక సభలు పెట్టి మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళ సంతోషం కూడా మన సంతోషంగా గుర్తించినటువంటి ఇక్కడున్న పారిజాతం గారు మరి కుస్మా గారు మరి వారి తరఫున హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మీకు అందరికీ కృషి చేస్తున్నటువంటి మహిళలందరికీ కూడా మా యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్, ప్రణాళిక బోర్డు సభ్యులు సోమర లావణ్య ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ పోటీల్లో ఆశా వర్కర్లు, హెల్త్ సెంటర్ల ఏఎన్ఎంలు పాల్గొని ఆడారు. గెలుపొందిన వారికి లావణ్య బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సరస్వతి, ఆర్గనైజర్ సుష్మా, పారిజాతం రాజమణి, అనిత, సునీల్, కావేరి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రోడ్డుపై ఇసుక ట్రాక్టర్ అధిక లోడు ప్రభావం అధికమవుతుంది. ఇప్పుడు ఓవర్లోడ్ అవద్దనే కదా ఆన్లైన్ లో బుక్ చేసేది, అయినా కూడా ఎట్లా తీసుకుంటారు? ఎప్పుడైనా అట్లా తీసుకురాను. నేను లంచ్ కి పోయినా, లంచ్ పోయేసరికి వాళ్ళు వేసేసారు, లోడింగ్ వాళ్ళు లాభం లేదు సార్. అది అట్లా వేసి నేను లంచ్ పోయినా, నాకు తెలియదు కదా. నేను ఎందుకంటే ఎప్పుడు బాల్ లోడే తీసుకొస్తా, కానీ వాళ్ళు లంచ్ పోగొట్లా లోడ్ వేసారు సార్. మళ్ళీ ఖాళీ తీసుకుని అట్లా సార్, నేను చెప్పిన సార్ లోడింగ్ అని. నేను తీసేయం పోని పోని అన్నారు. ఇప్పుడు కుక్కలలో కుంగిపోతుంది అని తీసుకొచ్చింది సార్. ఎప్పుడు నేను అట్లా తీసుకురాను సార్? నా ఇంటి నాక బిల్డింగ్ కట్టుకుంటాను. రోడ్లపై అధిక లోడ్తో వెళ్తుంటే ఇసుక పక్కలకు వెనుక పడడంతో బైకులపై నడుచుకుంటూ సైకిళ్లపై వెళ్లే వారికి ప్రమాదకరంగా మారింది. 2 రోజుల క్రితం 11 వేగం నుంచి గోదావరి ఖండ వైపు అధిక ఇసుక లోడ్తో ట్రాక్టర్లు స్పీడ్గా రావడంతో 5A క్రాస్ రోడ్డు వద్ద బైక్పై వెళ్తున్న వ్యక్తులు జారి కింద పడగా దెబ్బలు తగిలాయి. అలాగే ఈరోజు రాజేష్ టాకీస్ నుండి అడ్డగుండ వైపు అధిక ఇసుక లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ వల్ల పాదాచారులు, సైక్లిస్టులు పై ఇసుక పడగా ఇబ్బందులు పడినారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, లేకుంటే ట్రాక్టర్లను ఆపుతామని పలు సంఘాల నాయకులు ప్రజలు హెచ్చరిస్తున్నారు.
విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చెలో 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 అర క్లిక్ మీద సవారి. చెలో 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 చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్కిచికిన్ చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క. హే చెలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. వరంగల్ అర్బన్ జిల్లా చర్బౌలిలో రాజా పిల్లల దవాఖానా మందుల షాప్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకున్నాయి. ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్న ఆగడం లేదు. ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కారణాలు తెలియరాలేదు. లక్షల్లో ఆస్తి నష్టం వాటిలే పరిస్థితులున్నాయి.